హాయ్ స్టూడెంట్స్, సో ఈరోజు మార్నింగ్ నుంచి స్టూడెంట్స్ నుంచి చాలా విషయస్ వస్తున్నాయి. సో చాలా పాజిటివ్ మెసేజెస్ వస్తున్నాయి. సో ఈరోజుతో నేను పుట్టి 33 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సో 25th May 1989 నా డేట్ ఆఫ్ బర్త్. సో 34, సో చాలా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చెప్పాను నేను. సో నా ప్లాన్ టు రిటైర్ ఎర్లీ. సో విజయ అకాడమీని ఎక్కడో 1 స్టేజ్లోకి తీసుకుపోవాలి. అసలు ఒక కాంపిటేటివ్ మైండ్ సెట్ే లేదు నాకు. బేసిక్గా వాళ్ళకంటే ముందు ఉండాలి, మనది 1 ఉండాలి, పక్కింటి వాళ్ళకంటే బాగుండాలి. మీరు చాలామందికి తెలుసో తెలియదో, ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ఇంత సక్సెస్ఫుల్ ఉంది, నా వైఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మా ఇంట్లో ఒక చిన్న కారు కూడా లేదు. మనకు నాకు ఎంతవరకు ఏది అవసరమో, నన్ను ఏది హ్యాపీగా ఉంచుతుందో అది మాత్రమే చేస్తాను నేను. అంతే, ఎవరి కోసం బయట వాళ్ళు మనల్ని గొప్పవాళ్ళు అనుకోవాలనో, అసలు అలాంటి థాట్ ప్రాసెస్సే, ఆ కాంపిటేటివ్ నేచరే నాకు పోయి చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు నాకున్నది జస్ట్ మన అకాడమీ యొక్క కంటెంట్ సరిపోతుంది అని ప్రూవ్ చేయాలి, అఫోర్డబుల్ వేలో కూడా జాబ్ తెచ్చుకోగలరు అని ప్రూవ్ చేయాలనే ఒక తపన ఉంది తప్ప, నిజంగా ఈ ఇన్స్టిట్యూట్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాలి అనేది అయితే అసలు 1% కూడా లేదు. ఈ ఇన్స్టిట్యూట్ అవసరం లేకుండా చేయాలి స్టూడెంట్కి అనేది కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే అసలు బీటెక్ చదివిన స్టూడెంట్కి మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మళ్ళీ అసలు ఎందుకు కోచింగ్ తీసుకోవాలి, ఎందుకు బీటెక్ నుంచే ట్రైన్ చేయడం లేదు అనే బాధ అయితే ఉంది నాకు, నిజంగా చాలా ఉంది. నేను కరెక్ట్గా ఇది 2012 మేలో ఫోటో. సో కాలేజ్ లాస్ట్ డే అనుకుంటాను ఇది. మరి లాస్ట్ ఎగ్జామ్ రాసిన రోజు ఏమో గుర్తులేదు కరెక్ట్గా. సో 2012 మే అనుకుంటున్నా, కరెక్ట్ ఇయర్ అయితే 2012ఏ, బట్ మేనా ఏప్రిల్లా కరెక్ట్ గుర్తులేదు. సో ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు వెనక్కి. సో చూడండి ఎలా ఉన్నాను నేను. నాకు నా ఫోటో చూపించిన దానికి కూడా పెద్ద ఇన్ఫీరియారిటీ ఏమి ఉండదు, ఎందుకంటే వాడేవాడు నేను ఎవడో అనే నా థాట్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను కదా. సో వీడిని చూసి, అంటే దీని నుంచి కరెక్ట్ 1 సంవత్సరం వేసుకోండి, 2013 మేకి నేను గేట్ ఫ్యాకల్టీకి ఆల్ ఇండియా లెవెల్లో తిరుగుతూ ఉండేవాడిని. చాలా మంచి పేరుండేది. కొన్ని చోట్ల ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంకర్ని పిలిచి క్లాస్ చెప్పించిన, వాళ్ళని రిజెక్ట్ చేసి మళ్ళీ నన్ను తీసుకెళ్ళి క్లాస్ చెప్పించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆల్ ఇండియా 7th ర్యాంకర్ 8th ర్యాంకర్ చెప్పినప్పుడు కూడా లేదు, మాకు ఈసారే కావాలి, నాకు అప్పుడు హిందీ కూడా రాదు, ఇంగ్లీషే పాపం, అయినా కూడా వాళ్ళు మన సతీ సారే కావాలి అని గొడవ పెట్టి కూడా నన్ను పిలుచుకెళ్ళి క్లాసులు చెప్పించుకునేవాళ్ళు. సో ఈ పర్సనాలిటీతో జస్ట్ స్పెట్స్ ఉండేవి కాదు, నాకు కొంచెం ఐసైట్ ఉండేది బీటెక్ టైంలో. బీటెక్ అయిపోగానే నేను లేసిక్ సర్జరీ చేయించేసిన. సో ఫ్యాకల్టీ టైంలో స్పెట్స్ అయితే లేవు, అంతే, అది ఒకటి తేడా, మిగిలింది ఆల్మోస్ట్. సో ఇలాంటి ఒక పర్సనాలిటీతో ఒక గేట్ క్లాసులు చెప్పాలనే ఒక కాన్ఫిడెన్స్, అంటే నేను చదివింది ఏమి ఐఐటీనో, కనీసం యూనివర్సిటీ కూడా కాదు. మా క్లాస్లో 6000 ర్యాంక్కి నాదే టాప్ ర్యాంకు ఎంసెట్, ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. నేను మామూలు ఇన్స్టిట్యూట్ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి, ఐ హోప్ సారీ వీడియో చూడాలనుకుంటున్నాను, వెళ్ళినప్పుడు కూడా కాలేజ్ గురించి మీరు ఏదైనా చెప్పండి, తర్వాత మీ ఇన్స్టిట్యూట్ గురించి కూడా చెప్పండి. సో దాన్ని గోకరాజు రంగరాజు కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్ పేజ్ ఇట్లా ఓపెన్ చేయగానే అచీవర్స్ లాగా పెడతాము, ఎంటర్ప్రీనియర్స్ ఎవరైతే ఉన్నారు అన్నట్టు అడిగారు. కానీ నాకు మనసు ఒప్పుకోలే. ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో మనం, అంటే ఇప్పుడు దాన్ని నేను కంపేర్ చేయడం లేదండి, నేను నేర్చుకున్న దాన్ని, అంటే మనం ఈ కాలేజ్ నుంచి ఏం నేర్చుకోలేదు, ఏం అదే ఏదో సర్టిఫికేట్ కావాలి, సర్టిఫికేట్ కోసమే చదివినా నేనైతే ఫ్రాంక్లీ. అప్పుడు గవర్నమెంట్ జాబ్లని కానీ ఏం లేదు, నేను సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోదాం అనుకున్నాను నేను బీటెక్ చదివేటప్పుడు. సో అలా ఒక అబద్ధం చెప్పి పేరు తెచ్చుకోవడం ఎందుకు అని వీడియో ఫ్రంట్ పేజ్లో పెడతానన్నా కూడా నేను వీడియో చేసి పంపించలేదు సార్కి, ఎందుకంటే కొంచెం నిజాయితీగా ఉన్నాము అనే, జీవితంలో వీలైనంత నిజాయితీగా ఉండడానికి ట్రై చేసే మనిషిని నేను. సో అంటే కాలేజ్ గురించి చెడ్డగా చెప్పాలనుకోవడం లేదు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కాలేజ్ పరిస్థితులు నాకు అసలు అవగాహన కూడా లేదు. మా బ్యాచ్కి అలా ఉండింది అంతే. సో తర్వాత సంగతి నాకు అసలు తెలియదు కూడా తెలియదు ఇప్పుడైతే. ఓకే, సో మేజర్గా అంటే బీటెక్ చదివే టైంలోనే, అంటే పర్టికులర్గా నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది, IIIT స్టూడెంట్స్ మాత్రం నాకు కొంచెం కాంపిటేటివ్ నేచర్ ఏదో అలవాటు అయ్యి వచ్చిన వాళ్ళలా ఉంటారు, ఎందుకో అర్థం కావట్లేదు. ఈవెన్ NIT స్టూడెంట్స్తో కంపేర్ చేసుకున్నా కూడా IIIT స్టూడెంట్స్ కొంచెం కాంపిటేటివ్గానే ఉండేవాళ్ళు, బాగానే
IIIT బాసర్ కావచ్చు, IIIT నూచివీడు కావచ్చు, మరి వాళ్ళ కరికులంలో ముందు నుంచే కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్లనో ఏమో తెలియదు కానీ, సో అలాంటిది ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అయితే మిస్ అయింది నిజంగా. సో నాకు ఉన్న ఎయిమ్స్ ఏంటి అంటే బేసిక్గా ఒకటి, ఈ కాంపిటేటివ్ నుంచి వీలైనంత అంటే స్టూడెంట్కున్న ప్రతి ప్రాబ్లం ప్రిపరేషన్కి రివిజన్కి ఇది సరిపోయిందా లేదా నాకెలా తెలుస్తుంది అంటే స్టూడెంట్ సక్సెస్ ద్వారా తెలుస్తుంది. సో స్టూడెంట్ సక్సెస్ అవ్వట్లేదు, ఏం లోపం ఉంది, మోటివేషనా, ప్రిపరేషనా, కంటెంటా, రివిజనా, టెస్ట్ సిరీసా, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇది సరిపోయింది అనుకున్న రోజు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోంచి నేను వెళ్ళిపోవాలి, అంతే నా టార్గెట్. ఎక్కడో దీన్ని నెంబర్ వన్ చేయాల్సిన అవసరమే లేదు, నెంబర్ వన్ చేస్తే అనవసరమైన తలకాయ నొప్పి, మళ్ళీ దీని నుంచి బయటపడాలంటే చాలా కష్టం. సో అంత సక్సెస్ కూడా నేను కోరుకోవడం లేదు. స్టూడెంట్కి ఒక అఫోర్డబుల్ వేలో కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అసలు బీటెక్ చదువుతున్న టైంలోనే వాడికి అయిపోవాలి ప్రిపరేషన్, అది నా మెయిన్ గోల్, అలా చేయాలి. సో దానికి ఏం చేయాలనో ఎలా చేయాలనో నాకు కూడా తెలియదు, బట్ వీలైనంత తొందరగా మాత్రం చేసి స్టూడెంట్కి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించాలి, అది ఇంపార్టెంట్. మనం చదువుకున్న సబ్జెక్ట్ నిజంగా జాబ్ చేసేటప్పుడు పెద్ద ఉపయోగపడదనే విషయం నాకు అర్థమైపోయింది, చాలా తొందరగానే అర్థమైపోయింది. అది కూడా నా కొలీగ్స్, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా మా క్లాస్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు, పేరు చెప్పను, వాడిని A+B హోల్ స్క్వేర్ ఫార్ములా అడిగితే చెప్పేవాడు, B+A హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంట్రా అంటే చెప్పలేకపోయేవాడు. సో అంటే తన స్టేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏంటి అనేది, అంటే నేను తనని తక్కువ చేయాలని కూడా చెప్పడం లేదు, ఒక నాకు అన్ఫార్చునేట్లీ వాడు తప్ప వేరే ఎగ్జాంపుల్ దొరకడం లేదు, చెప్పలేకపోయేవాడు. అట్లుండేదన్నమాట, చాలామంది వాడితో ఆడుకునేవాళ్ళు, నాకంత పెద్ద క్లోజ్ ఏం కాదు అతను, చాలామంది ఆట పట్టించేవాళ్ళు ఇట్లా A+B, మరి A-B హోల్ స్క్వేర్, B-A హోల్ స్క్వేర్ ఏదని అడిగేవాళ్ళు. సో వాడు 2013 ఏఈ వండినప్పుడు జాబ్ కొట్టాడు. ఈ కామెంట్ చేశారు కదా చాలామంది వాడిని, వాళ్ళలో చాలామందికి రాలేదు ఆ జాబు. ఆ రోజు నాకు అర్థమైంది ఈ జాబ్ తెచ్చుకోవడానికి ఏం కావాలో అదొక్కటి మనకు తెలిస్తే సరిపోతుంది, అంత తెలివితేటలు అవసరం లేదన్నమాట దీనికి. నాకెప్పుడు గవర్నమెంట్ జాబ్ మీద మోజ్ అంటూ అసలు లేనే లేదు, కానీ ఆ విషయం అబ్జర్వేషన్లో మాత్రం నాకు పడింది, లేదు ఏదో దెర్ ఈజ్ ఏ షార్ట్కట్ రూట్, ఏవి కావాలో చదువుకుని కూడా మనం జాబ్ తెచ్చుకోవచ్చు అనేది ఒకటి అబ్జర్వ్ చేసిన నేను వాడు జాబ్ వచ్చినప్పుడు. తర్వాత నేను గేట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయినా, అదంతా వేరే విషయం. సో అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఎందుకంటే చాలామంది అంటుంటారు సార్ మాకు యాప్టిట్యూడ్ స్కిల్స్ లేవు సార్, మరి 2013 ఏఈ పేపర్ ఏమైనా ఈజీగా వచ్చిందా చాలా అంటే ఒకసారి పేపర్ చూడండి, సింపుల్ మిషన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్, ఒకసారి పేపర్ చూడండి మీరు, ఏఈ పేపరే కదా, ఏ దాని స్టాండర్డ్ ఆఫ్ పేపర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు, మీకే అర్థమైపోతుంది. సో జస్ట్ అది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఈ యాప్టిట్యూడ్ స్కిల్స్ ఇవి ఉండవు, మేము జాబ్ తెచ్చుకోగలమా అలా, నన్ను నేను ఎందుకు చూపించినానంటే ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఎస్ మీరు కూడా సాధించగలరు అని చెప్పడం, వాడిని ఏడిపించిన వాడికి జాబ్ రాలేదు వాడికి జాబ్ వచ్చింది అని ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్పాను అంతే, అంతకంటే ఏం లేదు. ఓకే, సో తర్వాత చాలామంది 100 ఇయర్స్ మీరు హ్యాపీగా బ్రతకాలి ఇట్లా చాలామంది అడిగారు, చాలామంది విష్ చేశారు. సో నాకు అది విన్నప్పుడు ఏమనిపించిందంటే నాకు నిజంగా 100 సంవత్సరాలు బ్రతకాలని లేదు, నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటే మ్యాక్సిమం హ్యాపీనెస్ని ఈ జీవితం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయగలమో అన్ని సంవత్సరాలు బ్రతికితే చాలు అని అయితే అనుకుంటున్నాను అంతే. అది ఒకవేళ 10 సంవత్సరాలు అయితే ఇంకో 10 సంవత్సరాలు చాలు, 20 సంవత్సరాలు అయితే ఇంకో 20 సంవత్సరాలు చాలు. జనరల్గా మనము పోయినప్పుడు ఒక 4 ఏడిస్తేనే మనం ఏదైనా సాధించినట్టు అని అంటూ ఉంటారు, బట్ నా పర్సనల్గా అయితే నాకు అట్లాంటి ఒపీనియన్ అస్సలు లేదు. నేను పోయినప్పుడు ఎవ్వడు ఏడవకూడదు అనేది నా థాట్ ప్రాసెస్, ఇది అదే నా ఒపీనియన్స్ కొన్ని విచిత్రంగా ఉంటాయి కానీ అది ఎందుకో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికిప్పుడు నాకు ఏదన్నా అయిందనుకోండి, నా ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ డిపెండెంట్, ఎమోషనల్లీ డిపెండెంట్, నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, నా స్టూడెంట్స్ ఉన్నారు, ఇన్స్టిట్యూట్ ఆధారపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇలాంటి టైంలో నేను పోతే ఎంతోమందిని బాధ పెట్టిన వాడిని అవుతా, అలాంటి టైంలో నేను పోకూడదు. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ థింగ్ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్న అటాచ్మెంట్ పోవాలి, మన మీద ఆధారపడకూడదు స్టూడెంట్. నాకు ఆల్టర్నేటివ్ వచ్చినా ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకంటే బాగా చెప్పి నాకంటే తక్కువ ప్రైజ్ ఉన్నవాడున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఆ ఇన్స్టిట్యూటే సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే నా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా
నేను లేకపోయినా అట్లీస్ట్ ఎమోషనల్గా కాకపోయినా ఫైనాన్షియల్గా దే షుడ్ బి ఇండిపెండెంట్. దీనికి నేను మామూలుగా క్యాల్కులేషన్ అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ చాలామంది స్టూడెంట్స్కి ఉండదు. సో నిజంగా డబ్బుల మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా ఎర్లీ స్టేజ్లో చాలా డబ్బులు సంపాదించాను కానీ మిగిలించలేకపోయాను ఆ నాలెడ్జ్ లేక. ఆ నాలెడ్జ్ నాకు లేదు అనే బాధ ఏం లేదు, కానీ ఇప్పుడు నాకు మనీ పరంగా కొంచెం మంచి నాలెడ్జ్ ఉంది యాక్చువల్గా. సో ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుని స్టూడెంట్కి జాబ్ వచ్చిన తర్వాత ఆ మనీని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనేది కూడా కొన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను నేను యాక్చువల్గా. ఫ్యూచర్లో చేస్తాను ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చిన తర్వాత. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ మనీని ఎలా చూడాలి అనే దానికి కొంచెం నాకున్న నాలెడ్జ్ని షేర్. అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొనాలండి, లింక్ డాక్యుమెంట్లు అంటే ఏంటో కూడా నాకు అప్పుడు తెలియదు. సో ఒక స్థలం కొనాలంటే ఎలా, ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎలా, ఇలాంటి చిన్న చిన్న విషయాలు బయట ఎవరు చెప్పరు ఎందుకో. సో వాటన్నింటినీ ఒక చోట తీసుకురావాలి అనేది కూడా ఉంది స్టూడెంట్స్కి గైడ్ చేయాలని. బేసిక్గా రిటైర్ అవ్వాలంటే ఫైర్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంటుందండి ఫైనాన్షియల్ టర్మ్స్లో, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ అంటారు దీన్ని. సో మనము పూర్తి స్థాయిగా అంటే ఏ వర్క్ చేయకుండా మానేస్తే మనం ఇయర్లీ ఎక్స్పెన్సెస్ ప్రస్తుతానికి అంటే రిటైర్ అయ్యే టైంకి, ఇప్పుడు నేను 40 సంవత్సరాలు రిటైర్ అవ్వాలనుకుంటున్నాను కదా, సో 40 సంవత్సరాల నుంచి కొత్తగా వచ్చే ఎక్స్పెన్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మీరు బ్యాచిలర్ అనుకోండి, మళ్ళీ పెళ్ళి ఇల్లు ఈ ఎక్స్పెన్స్ పెరుగుతాయి. సో ఆ టైంలో మీరు రిటైర్ అవుతే ఈ క్యాల్కులేషన్ కరెక్ట్గా రాదు. సో ఈ ఎక్స్పెన్సెస్ ఒకసారి కాన్స్టెంట్ అయిపోయాయి అనుకోండి, ఆ స్టేజ్లో మీరు రిటైర్ అయ్యారనుకోండి, సో ఇయర్లీ ఎక్స్పెన్సెస్ మీకు ఎంత ఉంటాయో దానికి 25 రెట్లు సంపాదించినప్పుడే మీరు రిటైర్ అవ్వగలరు. ఆ ఎక్స్పెన్స్లో మీ హౌస్లోని ఈఎంఐస్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, యాక్సిడెంట్ ఏదైనా ఎమర్జెన్సీ ఫండ్ కావచ్చు, పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు. ఇది కాకుండా సడన్గా వచ్చే ఎక్స్పెన్సెస్ అంటే పిల్లల మ్యారేజ్ కావచ్చు, చదువు, ఇలాంటివి ఏవైనా సరే అన్నీ ఇంక్లూడ్ చేసుకుని మీకు ఇయర్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో దానికి 25 రెట్లు సంపాదించినప్పుడే మనం ఎర్లీగా రిటైర్ అవ్వగలం. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరికి సంపాదించాలి. సో ఆ టార్గెట్ కూడా మనకు పెరుగుతుంది. ఇది ఎప్పుడు అంటే మీరు పూర్తిగా రిటైర్ అవ్వకుండా ఏదో వీలే దొరికినప్పుడు ఫ్రీలాన్సర్ కానీ అట్లా పని చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అలా కాదు నేను పూర్తిగా పని చేయడమే మానేయాలి అనుకుంటే 2x33 సంపాదించాలి. సో దట్ యు లివ్ కంఫర్టబుల్లీ, లగ్జరియస్ లైఫ్ కాకపోయినా కంఫర్టబుల్గా రిటైర్ అవ్వగలవు. అంటే సపోజ్ ఇప్పుడు మీరు 100,000 రూపాయలు స్పెండ్ చేస్తున్నారు నెలకి, లెటస్ సే జస్ట్ అజ్యూమ్. సో మీరు రిటైర్ అయ్యే టైంకి లక్ష రూపాయలు అనేది పెద్ద ఎక్స్పెన్స్ ఏమవ్వదు. ఇంకో 10 సంవత్సరాలు అన్న మినిమం ఎర్లీ రిటైర్మెంట్ అనుకున్న ఇంకో 10 సంవత్సరాలు 100,000 రూపాయలు అంటే అదొక పెద్ద ఎక్స్పెన్సే కాదు. సో 12 lakhs x 33 వాట్ ఎవర్ మే బి ద అమౌంట్ ఆఫ్ క్రోర్స్ మీకు కనీసం ఇంత ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ ప్రాపర్టీ నుంచి వచ్చే ఒక 4% రిటర్న్స్తోని మీ ఎక్స్పెన్సెస్ నడిచిపోతాయి అన్నట్టు ఉంటుంది క్యాలిక్యులేషన్లో. సో ఫైనాన్షియల్గా ప్రస్తుతానికి నాకున్న టార్గెట్ ఇది. అలానే అంటే ఇంత సంపాదించాలని కాదు, ఆల్రెడీ సంపాదించింది ఉంది కదా, ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉందో అంత సంపాదించాలి ఈ రిటైర్ అయ్యే టైంలో. అది ఫైనాన్షియల్గా ఉన్న టార్గెట్. రిగార్డింగ్ కంటెంట్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వరకు వీలైనంత తొందరగా చేసి వీలైనంత స్టూడెంట్కి ఎంప్లాయీ ఆపర్చునిటీస్ కల్పించడం, అకాడమీ వీడియోని యానిమేషన్స్తో చేయడం, ఇలాంటివి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాయి యాక్చువల్గా. సరే, సో ఇదే అండి ఓవరాల్గా ఇంకా ఎక్కువ మాట్లాడేస్తున్నాను. ఓకే, సో ఎక్కువ మీ స్టూడెంట్స్కి కాంపిటేటివ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి వర్క్షీట్స్ రిలేటెడ్ స్టూడెంట్స్ అడిగిన కొన్ని డౌట్స్ చెప్తాను. సో ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది అడిగారు, సో వెంటనే రాయాలా వర్క్షీట్స్, చదువుకుని రాయొచ్చా అని. చదువుకుని రాయొచ్చు, నో ప్రాబ్లం అండి. మీకు ఎంతవరకు గుర్తున్నాయి అర్థమైనాయి అనే దానికోసమే తప్ప వేరే ఏం లేదు. సో చదువుకున్న వెంటనే కాకుండా ఈరోజు చదివితే అట్లీస్ట్ రేపు రాయండి, ఎందుకంటే చూసిన వెంటనే ఫామ్లో గుర్తుండే అవకాశం ఉంది కాబట్టి. సో ఒకవేళ మళ్ళీ చూసుకోవాలనుకుంటే చూసుకుని నెక్స్ట్ డే రాయండి రివిజన్ వాళ్ళు. కొత్త స్టూడెంట్స్ అడిగిన డౌట్ ఏంటంటే, మీరు 600 గంటలు ఇచ్చారు కదా, ఇందులో మేము నోట్స్ రాసేది కూడా ఇంక్లూడ్ అయింది కదా, మళ్ళీ వర్క్షీట్స్ ఎలా చేయాలి అని అడిగారు చాలామంది స్టూడెంట్స్. సో దానికి ఆన్సర్ ఏంటంటే, మీరు నోట్స్ రాయాల్సిన అవసరం లేదండి కొత్త స్టూడెంట్స్. కొత్త స్టూడెంట్స్కి మీరు రాసే వర్క్షీట్సే నోట్స్ అవుతుంది, ఎందుకంటే నేను సిలబస్ అంతా రాయిస్తున్నాను కదా. సో నోట్స్ రాసే బదులు నోట్స్ రాసే టైంలోనే రివిజన్ అయిపోవాలి, అది నా టార్గెట్ మీకు. సో మీరు మళ్ళీ ప్రింట్ తీసుకుని మళ్ళీ రివిజన్ టైంలో రాయాల్సి వస్తుంది అది. సో ప్రస్తుతానికి మీరు క్లాసులు చూసి మామూలు రఫ్ నోట్స్ లేదోరికి అట్లా రాసుకుంటూ ఉంటే రాసుకోండి. తర్వాత ఈ వర్క్షీట్ అనేది చూడకుండా రాయాలి మీరు. సో అప్పుడు మీకు క్లాసు అర్థమైందా అర్థం కావాలేదా వెంటనే చెక్ అయిపోతుంది. సో సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత రాయాలని అడిగారు స్టూడెంట్స్. కాదండి, మీరు ఆ టాపిక్ చూసిన తర్వాత చూడకుండా ఇది రాసేసారనుకోండి, సేమ్ టైంలో మీకు
మీకు ఎంత అర్థమైందో తెలుస్తుంది, రివిజన్ కూడా అయిపోతుంది ప్యారలల్గా. సో మీకు నోట్స్ బదులు వర్క్షీట్ ఇస్తున్నా అనమాట, అంటే నోట్స్ రాసే టైం చాలా తగ్గించేస్తుంది ఇక్కడ. అలానే క్వశ్చన్స్కి వర్క్ బుక్ ఇస్తున్నా, మీకు క్వశ్చన్ రాసే టైం తగ్గిపోతుంది ఇక్కడ. ఓకేనా? సో ఎనీవే, సో ఇది వర్క్షీట్ రిలేటెడ్ స్టూడెంట్స్ క్వైరీస్కున్న ఆన్సర్స్. సో ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా ఇన్ఫామ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.